చనిపోయిన వ్యక్తులకి 25 లాక్స్ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే మృత
రైతుల కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ఫ్యాక్టరీ తరపు నుండి మొత్తం ఉండేది 50 లక్షల రూపాయలు అందుతాయి. అయితే అక్కడ కొంతమంది స్థానికులు ఈ ఫ్యాక్టరీ వల్ల ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదంతా కూడా అక్కడ లీక్ అయ్యే లిక్విడ్స్ ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నాం. ఇదంతా కూడా నియర్గా విలేజ్కి దగ్గరగా ఉంది, ఇదంతా కూడా ఫ్యాక్టరీ అని చెప్పడం అంటే సమాచారం రావడం జరిగిందండి. దాన్ని బట్టి అంటే వాళ్ళంతా కూడా అక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ మాకు ఇక్కడ ఉండకూడదు అనేది చెప్తున్నారు. దాని మీద కూడా ఈ విచారణ జరిపించి వెంటనే అంటే ఒక 2-3 అవర్స్లోనే దాని గురించి రిపోర్ట్ రప్పించుకుని ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున ఇలాంటి సంఘటన అంటే ఫ్యాక్టరీస్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తామంటే అక్కడ ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, అక్కడ ఉన్న ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మాత్రమే మన ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది తప్ప ఇలాంటి దుర్ఘటనలు జరిగే విషయంలో, ప్రజలకి హాని కలిగే విషయంలో ఫ్యాక్టరీస్ని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసింది లేదండి మన ప్రభుత్వం. గతంలో కూడా మన విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ వల్ల కొంతమంది మరణించడం జరిగింది, అప్పటి కూడా ఫ్యాక్టరీని ఇమీడియట్గా క్లోజ్ చేశారే కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. కనుక ఈ రోజున బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబానికి అందరికీ కూడా సర్వత్రా న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు.